హాయ్ అండి. ఫస్ట్ ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నప్పుడు ఆదిత్య గారి స్పీచ్ చూశాను. మీరు మీ తెలుగును పోగొడితే ఫస్ట్ మీరు మాట్లాడిస్తారని అర్థమైంది. సో నిజంగా గీత గారు మీ తెలుగు నిజంగా బాగుంటుంది అని ఫిక్స్ అయిన వెంటనే భీమ్స్ గారి స్పీచ్ విన్నాను. ఆయన తెలుగు చాలా బాగుంది. నాకు ఆయన రాంబాబు పాట నుంచి నాకు ఆయన మ్యూజిక్ అంటే ఇష్టం. ఈరోజు కలగడం జరిగిందనమాట. సో నేను కూడా ఏమైనా తెలుగులో పెద్ద పెద్ద పదాలు వాడాలి అంటూ ఫిక్స్ అవుతున్న టైంలో ఏం చెప్పాలి ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే సినిమా ఇండస్ట్రీ ఒక వైకుంఠ పాళి గేమ్ లాగా అనిపించింది. అంటే ఒక ఫ్రైడే సినిమా హిట్ అయితే నిచ్చినెక్కి పైకి వెళ్తాం, ఒక ఫ్రైడే సినిమా ఫ్లాప్ అయితే పాము మింగిస్ కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పరమపద సోపాన పటం భీమ్స్ గారి భాషలో చెప్పాలంటే. ఈ సినిమా ధమాకా అనేది నాకు తెలిసి అదేదో వైకుంఠపాళ్ళలో కింద నుంచి పైకి వెళ్ళిపోయి నిచ్చెన ఒకటి ఉంటుంది కదా, అలాంటి నిచ్చెన ఈ ధమాకా అనమాట. ఈగలు కూడా అలాంటి నిచ్చెన అవుతుందని నాకు చాలా చాలా నమ్మకంగా ఉంది. అండ్ నాకు కొంతమంది డ్యాన్స్ చేస్తుంటే మనకు చూడబుద్ధి అవుతూ ఉంటుంది, కొంతమంది డ్యాన్స్ చేస్తుంటే మనకు కూడా డ్యాన్స్ అయిబుద్ధి అవుతుంటుంది. అటువంటి యాక్టర్ రవితేజ గారు అనమాట. నాకు ఒక గుర్తుంది ఇప్పటికీ, ఒక న్యూ ఇయర్స్ రోజు కాజల్ చెల్లివా కత్రినా కైఫా అనే ఒక పాట పెట్టుకుని నేను 2 గంటలు అదే పాట చూస్తే ఆయనకి ఫోన్ చేసి థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఇండస్ట్రీని మెసేజ్ పెట్టాను అనమాట. అంతే ఎంతూజియాజంతో డ్యాన్స్ చేసే నటి శ్రీలీల. ఈ ఇప్పుడే ఇందాక ఈ రాజీగో పాట చూసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ అబౌ. అంటే ఒక మంచి యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఉండి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ ఉంటే ఆ సాంగ్ ఎన్ని కాలాలు నిలుస్తుంది అనడానికి ఇలాంటి పాటలు నాకు నిదర్శనం అనమాట. నేను కొన్నాళ్ళు రవితేజ గారు యాక్టింగ్కి ఫ్యాన్ని. అది ఈగల్ సినిమా షూటింగ్ అయ్యేంత వరకే, ఈగల్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే నేను ఆయన మంచికి కూడా ఫ్యాన్ అయ్యాను. అంటే ఆయన అలా కనిపిస్తారు కానీ చాలా స్పిరిచువల్ మంచి అని నా ఫీలింగ్. అంటే ఏ విషయాన్ని ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు వదిలేయాలి, అంటే నిజంగా లైఫ్లో బుర్రను ఎంతవరకు వాడాలో అంతవరకు వాడి ఆనందంగా పనిచేస్తూ అందరినీ ఆనందంగా చూసుకుని మంచి ఆయన. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ ఆల్సో సార్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా ప్రొడక్షన్ హౌసెస్ మనం సినిమా చేసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ నాకు విశ్వప్రసాద్ గారు ఎప్పుడు పరిచయమారో నాకు గుర్తులేదు. ఇట్స్ బీన్ సచ్ ఎ లాంగ్ జర్నీ విత్ హిమ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ బికమ్ లైక్ ఎ హోమ్ బ్యానర్ ఫర్ మీ ఆల్సో. అండ్ కార్తిక్ గారు థ్యాంక్ యూ. చాలామంది డైరెక్ట్ చేస్తుంటే మనకి అమ్మో ఈయన విజన్లో మనం ఫిట్ అవ్వాలి, ఈయన చాలా ప్యాషన్గా వర్క్ చేస్తున్నాడు, చాలా కష్టపడి పనిచేస్తున్నాడు, చాలా ఎలా ఫిట్ అవ్వాలని మనం ఆలోచిస్తుంటాం. కానీ కార్తిక్ పనిచేస్తుంటే మనకు ఆ ప్రెషర్ ఉండదు. అండ్ అంటే ఆయన డైరెక్షన్ అంతా ఎప్పుడు చేస్తాడో కూడా తెలియకుండా అయిపోతుంది అనమాట. అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ దేశన్ గారు, నేను మీరు మాట్లాడడం విని ఆయన మాట్లాడడం విని ఇంగ్లీష్లో మాట్లాడాలా తెలుగులో మాట్లాడాలి డిసైడ్ చేసుకుని ఇలా ఇలా అనుకుంటే తెలుగు వచ్చింది, ఏమనుకోవద్దు సార్. బట్ వండర్ఫుల్ మ్యూజిక్ సార్. ఐఎమ్ అంటే రియలీ గ్లాడ్ టు హ్యావ్ నోన్ ఎ టెక్నీషియన్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ గారు ఇక్కడ లేరు. థ్యాంక్ యూ సో మచ్ అదర్వైజ్. గీత గారు మీ తెలుగు బాగుంటుంది సార్, ఫస్ట్ మీరు నన్నే మాట్లాడించాలి. ఇవాళ అందరూ నన్ను టార్గెట్ చేశారే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ అస్రాల గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచి మంచి పాత్రల్లో మంచి మంచి సినిమాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మరి ఇప్పుడు ఆయన పంచల్ హైపర్